నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి సార్ నమస్తే సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది స్కిన్ కి సంబంధించి స్కిన్ వైటనింగ్ గాని ఇలా వీటి కోసం గ్లూటాథయాన్ అనేది ఒక పేరు వింటూ ఉన్నాము అసలు ఏంటిది ఓకే మీరు మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్ గా ఒక పర్సన్ రంగు అనేది మామూలుగా ఇండియన్స్ లో ఒక 3 వెరైటీస్ చాలా డిఫరెంట్ గా ఏం లేదు సో బాగా ఫెయిర్ గా ఉండేవాళ్ళు మామూలుగా అంటే బ్రౌనిష్ బ్లాక్ అండ్ బ్లాక్ ఈ మూడు రంగులు చూస్తూ ఉంటాం ఈ మూడు రంగుల్లో ఏంటంటే మెయిన్ మనిషి ఈ రంగు అనేది దేని వల్ల అంటే मन को चर्म में उ मेलनिन वल्ल वस्तु आ मेलनिन अनेदी थायरोसिन अने दानी तैयार होती थायरोसिन अनेदी थायरोसिनेज अने एंजाइम कन्वर्शन वल्ल मेलनिन अनेदी पिगमेंटेशन मीकु तैयार होती ई मेलनिन लो मन को रेंडु रकालु उंटाई यू मेलनिन फियो मेलनिन अनेसि उंटुंदी दींट्लो ब्राउन ब्लैक रेड येलो అయితే ఈ కాంబినేషన్ అనేది మనకు డిఫరెంట్ ఈ కలర్స్ ఏవైతే బాగా తెలుపు ఉన్నారు లేకపోతే బ్రౌనిష్ బ్లాక్ ఉన్నారు లేకపోతే బాగా నల్లగా ఉన్నారు ఈ మోతాదు అనేది నలుపు రంగు మోతాదును బట్టి వాళ్ళ రంగు అనేది మనకు డిసైడ్ అవుతుంది అయితే దీంట్లో రకరకాలు మనకు ప్రతి తల్లిదండ్రులు తెల్లగా ఉన్నంత మాత్రాన పిల్లలు వచ్చి తెల్లగా ఉండాలి అనేది ఎక్కడ ఉండదు వాళ్ళది వాళ్ళ జెనెటిక్ అంటే పూర్వీకులది కాని లేకపోతే తల్లిదండ్రుల రంగు కాని వస్తూ ఉంటుంది అయితే ఈ మెలనిన్ అనేది ఎప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మెయిన్ న్యూరల్ కాంపోనెంట్ అంటే ఈ నరాలు స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది మైగ్రేట్ అయ్యి మనకు రంగు అనేది తయారవుతూ ఉంటుంది అయితే కొంతమందికి మనం చూస్తూ ఉంటాము ఈ పుట్టినప్పుడు బాగా కొద్దిగా తెల్లగా ఉంటారు మళ్ళీ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఒక్కొక్క చోట నల్లగా మచ్చల మాదిర వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇది న్యూరల్ కాంపోనెంట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుందనేసి చెప్తూ ఉంటారు ఓకే అయితే ఈ గ్లూటాథయోన్ అనేది మనకు ఏ రకంగా పని చేస్తుంది అసలు వాడొచ్చా వాడకూడదా అంటే గ్లూటాథయోన్ అనేది మనకు ఒక కెమికల్ ఇది నేచురల్ సోర్సెస్ నుంచి వస్తూ ఉంటుంది ది బాడీలో ముఖ్యంగా గ్లూటాథయోన్ అనేది ఎలా పని చేస్తుందంటే మనం తీసుకునే అంటే తీసుకునే ఆహారం కావచ్చు వాతావరణంలో ఉండే పొల్యూటెంట్స్ కావచ్చు లేకపోతే కొంతమంది స్మోకింగ్ ఎక్కువ చేస్తారు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు నాన్ వెజ్ కాని ఇవి తీసుకుంటూ ఉంటారు తీసుకోవడం వల్ల బాడీలో బ్యాడ్ అంటే బయటికి రాకుండా బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటి తయారవుతాయి సర్ వన్ సెకండ్ సర్ కాలర్ ఉన్నారు తీసుకుందాం సుమలత గారు నమస్తే అండి హలో సుమలత గారు నమస్తే నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో సుమలత గారు వినిపిస్తుంది వినిపిస్తుందండి నమస్తే సుమలత గారు చెప్పండి नमस्ते माँ चप्पन माँ सुमलता गारु माँ वार की सेलेक्शन सुनी सर ओके लास्ट 15 इयर्स तुम सुन्दी मेट्रिक टीच कर दिया सरे ना माँ निवारी एज इंदु वाला ताबु सुन्दे माला होता है सुन्दे कामन पहले सर हो निवारी एज अंतर्नी प्रेजेंट 40 सर 40 40 इयर्स सरे यंत्र कालम निचुन्दे सोरियासिस से नहीं చలికాలంలో ఒక్కసారి మొత్తం ఫైల్ తీసుకొని రాగలిగితే కొత్త మెడికేషన్ వచ్చింది దాంతో పాటు ఏంటంటే మీకు ఎగ్జిమర్ లేజర్ అనేది కూడా వచ్చింది
సో మీకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కొంతమందికి రెస్పాండ్ అవుతూ ఉంది. అయితే ఏ గ్రేడ్ లో ఉందనే చూసుకొని మీకు లేటెస్ట్ మెడికేషన్ ఏదైనా ఇవ్వగలం. అంటే మీకు ఇది వరకు చూసి రాయిచ్చారు కదా మెడిసిన్స్, అవి చూసి నేను చెప్పగలను సోమలత గారిగా. అమ్మా మీరు ఒక్కటి దయచేసి అంటే ఏ డాక్టర్ గారు రాయించినా ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్పగలను, కొన్ని రకాల జబ్బులు అనేటి మాత్రం కంట్రోల్ చేయగలం కానీ పూర్తిగా నయం చేసి అంటే మనం క్యూర్ కావాలి క్యూర్ కావాలి అనేసి అనుకుంటూ ఉంటాం, అది కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు ఖచ్చితంగా. సో అది కంట్రోల్ అవుతుంది, కంట్రోల్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డోస్ అనేది వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఒక రెండు మూడు నెలల తర్వాత నెల తర్వాత రావచ్చు, దాన్ని ఏంటంటే కొద్దిగా ప్రొలాంగ్ చేయొచ్చు, ఒక మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ రాకుండా చేసుకోవచ్చు. కొంతమందికి సీజనల్ అంటే కొంతమందికి ఎండాకాలం పెరుగుతుంది, కొంతమందికి చలికాలం అనేది పెరుగుతుంది. ఈ ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి చూసుకొని మీరు జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటే కొద్దిగా మీకు రిలీఫ్ అనేది వస్తుంది బాగా. ఓకేనా సుమలత గారు? సో మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మనకి ఇది రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి. ఓకేనా? ఓకే సుమలత, థాంక్ యూ సుమలత గారు. సార్ సో చెప్పు. ఓకే, ఇది బ్యాడ్ ఎలిమెంట్స్ అనేటి తయారవుతాయి. ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ అనేటి మనకు ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఖచ్చితంగా మనకు లోపల ఉన్న కణాలను అనేటివి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ గ్లూటాథయోన్ అనేది ముఖ్యంగా ఏం చేస్తుంది, ఈ మెడిసిన్ అనేది చాలా అంటే ఇదేం కొత్తది కాదు, చాలా పాతది. అయితే ఇది మెయిన్ లివర్ పైన ఉన్న ప్రాబ్లం అంటే లివర్లో కొద్దిగా క్లీనింగ్ కానీ లేకపోతే ఈ ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేసేదానికి ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే ఎవరికైతే ఈ లివర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే లివర్ పైన పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళలో చర్మంలో ఏదైతే కొద్దిగా తేటగించడం, కలర్ బెటర్మెంట్ కావడం, లేదా కొంతమందికి ముడతల్లో చర్మం పైన ఉన్న ముడతలు తగ్గడం అనేది జరిగింది. సో అలా ఈ గ్లూటాథయోన్ చర్మం పైన పనిచేస్తుంది అనేసి చర్మం అంటే మా ఫీల్డ్లోకి మా బ్రాంచ్లోకి ఎంటర్ అయింది గ్లూటాథయోన్ అనేది. బట్ ఈ గ్లూటాథయోన్ అనేది ముఖ్యంగా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్, అంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ నుంచి కాపాడడానికి పనిచేస్తుంది ఒకటి. రెండవది ఆల్రెడీ చెప్పుకున్న మెలనిన్ తయారు కావడానికి థైరోసిన్ నుంచి థైరోసినేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఆ థైరోసినేజ్ ఎంజైమ్ను కొద్దిగా తగ్గించడం వల్ల మనకు మెలనిన్ అనేది తయారు కావడం అనేది తగ్గుతుంది. సో ఈ రకంగా కూడా పనిచేస్తుంది. అయితే గ్లూటాథయోన్ అనేది మనకు మార్కెట్లో రకరకాలుగా అందుబాటులో ఉంది, కొంతమంది సోపులు ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి అండ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సోపుల గురించి మాట్లాడుకుందాం. సోపులు అనేటివి మనకు చర్మానికి చాలా తక్కువ పరిధిలో అంటే మనకు ఎప్పుడైతే వాష్ చేసుకోవడానికి పనికొస్తాయి కాబట్టి మనకు అది అంత బాగా ఉండదు. కాకపోతే జనాలు కొద్దిగా మనకు గ్లూటాథయోన్ అనేది ఈ రకంగా పనిచేస్తుంది కాబట్టి సోప్స్ వాడితే మాకు చాలా బ్రైట్నింగ్ వస్తుంది అనేసి అనుకుంటారు. కానీ అది వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ అంత పెద్ద ప్రయోజనం ఉండదు. ఇకపోతే క్రీమ్స్, క్రీమ్స్ అనేటివి దీని గ్లూటాథయోన్ కాంబినేషన్లో చాలా రకాల కాంబినేషన్లో క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ క్రీమ్స్ కూడా కొద్దిపాటిగా పనిచేస్తాయి. ఇకపోతే ట్యాబ్లెట్స్, ట్యాబ్లెట్స్ అనేటివి ఖచ్చితంగా గ్లూటాథయోన్ ట్యాబ్లెట్స్ అనేటి బాగా పనిచేస్తాయి. అయితే గ్లూటాథయోన్ ట్యాబ్లెట్స్ అనేటివి ఎవరు వాడాలి, ఎవరైనా వాడచ్చా? ఇప్పుడు ఈ మనిషి రంగు అనేది ఏమి డిసైడ్ చేస్తుందంటే ఒక వాళ్ళ అన్నాన్ని డిసైడ్ చేస్తుంది, అంతేగాని ఇంకేం లేదు. కాకపోతే వీళ్ళు చేసే వృత్తి కానీ వీళ్ళ ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే బాడీ వెయిట్ కానీ ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం అంటే హార్మోనల్ది ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని తద్వారా ఏంటంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ అవసరమైతే చేసుకుంటూ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ అన్ని ఒక 18 లేదా 20 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకైతే ఇది తీసుకోవచ్చు. కానీ ఇంకా చిన్న ఏజ్లో ఒకవేళ వాడాలనుకున్నా కానీ వాళ్ళ బాడీ వెయిట్ బేస్ చేసుకొని డోస్ అనేది ఇస్తూ ఉంటాం. కానీ ఈ ట్యాబ్లెట్స్ మనకు వచ్చేసరికి గ్లూటాథయోన్ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి
రకరకాల కాంబినేషన్ అంటే విటమిన్ సి కాంబినేషన్ కానీ లేకపోతే మనకు జింక్ కాంబినేషన్తో కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ అనేటివి ఎవరికి ఇవ్వాలి, బాడీ వెయిట్ అనేది చూసుకొని డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్ను డెర్మటాలజిస్ట్ని కలిసి తీసుకోవడం మంచిది. లేదా చాలామంది ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో మనకు తీసుకొని చేస్తున్నారు, కానీ ఈ గ్లూటథైన్ అనేది మంచిదా కాదా అనేది మాత్రం అది చెప్పడానికి వీల్లేదు. అంటే డాక్టర్ పర్మిషన్ లేకుండా లేకపోతే డాక్టర్ని కన్సల్టేషన్ లేకుండా మనకు వాడేస్తున్నారు. సో అలా చేయకుండా ఒక్కసారి కన్సల్ట్ అయి తీసుకోవడం మంచిది. ఇకపోతే ఐవి గ్లూటథైన్, ఈ ఐవి గ్లూటథైన్ అనేది మనకు అందరిలో తీసుకోకూడదు. వెయిట్ అనేది మనకు కొద్దిగా 55 లోపల ఉంటే తీసుకోవచ్చు, లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా తీసుకోవచ్చు. కానీ ఐవి గ్లూటథైన్ అనేది తీసుకున్నంత మాత్రాన కంపల్సరీ ఇది పర్మనెంటా లేకపోతే లైఫ్ లాంగ్ మన కలర్ ఉంటుందా అంటే లేదనే చెప్తాను. ఇకపోతే రిస్క్, రిస్క్ అనేది ఐవి గ్లూటథైన్లో రిస్క్ లేదు, రిస్క్ ఉంది. ఎందుకంటే ఈ గ్లూటథైన్ అనేది మనకు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అయితే మనకు బయట వచ్చేసరికి కొన్ని స్పాలో ఇస్తున్నారు, లేకపోతే లైక్ బార్బర్ షాప్స్లో. ఇప్పుడు సిటీస్లో అయితే ఎక్కడైనా ఒక సింగిల్ డాట్ ఎవరైనా కూడా అడిగినా కూడా ఇచ్చేస్తున్నారు. బట్ ఒక డాక్టర్గా నేను యాక్చువల్గా ఒక చెప్పాలంటే, స్ట్రైట్గా చెప్పాలంటే, ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, నేను బాగా తెల్లగా అవ్వాలి బాగా తెల్లగా అవ్వాలి. ఐవి గ్లూటథైన్ తీసుకుంటే ఈ నెట్లోనో ఎక్కడన్నా వాళ్ళు దాని గురించి వినడం కానీ దాని గురించి చదవడం కానీ జరుగుతుంది. జరిగినప్పుడు మనకు ఈ ఐవి గ్లూటథైన్ ఇవ్వండి డాక్టర్ అనేసి వస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకున్న నాలెడ్జ్ కంటే మెయిన్ వీళ్ళలో ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, అందరిలో వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ అనేది రాదు. సపోజ్ ఒక పర్సన్ అనేది బాగా బ్లాక్గా అంటే టైప్ ఫైవ్ స్కిన్లో ఉంటాడు, అంటే టైప్ ఫైవ్ స్కిన్ అంటే ఇండియన్ స్కిన్, కొద్దిగా బ్రౌనిష్ బ్లాక్ నుంచి కొద్దిగా ఒక మోస్టర్ కలర్లో ఉంటారు. టైప్ ఫోర్ స్కిన్ అయితే బాగా ఫెయిర్గా ఉంటారు. టైప్ సిక్స్ అంటే కొద్దిగా బాగా బ్లాక్గా ఉంటారు. అయితే ఇండియన్ స్కిన్లోకి వచ్చేసరికి ఈ గ్లూటథైన్ ఎక్కడ పనిచేస్తుందంటే, ఈ నలుపు రంగును తగ్గిస్తూ మనకు ఎరుపు లేదా ఎల్లోయిష్ కలర్ను పెంచుతుంది. పెంచడం వల్ల ఏంటంటే కొద్దిగా బ్రైట్ అవుతారు. అయితే ఎవరైనా ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి, ఇప్పుడు ఒక బయట ఎక్కువ పొల్యూషన్కు ఎక్స్పోజ్ అవుతారు, వాళ్లకు మ్యారేజ్ ప్రపోజల్స్ దగ్గరలో మ్యారేజ్ ఉంటుంది, కొద్దిగా చాలా అందంగా కనిపించాలనుకుంటారు, బాడీ కొద్దిగా చర్మం ఎక్కువ డ్యామేజ్ అయింది, వాళ్ళల్లో ఒక వన్ ఆర్ టూ డాట్స్ లేకపోతే ఒక ఫైవ్ డాట్స్ అనేసి తీసుకొని అసలు ఆ మ్యారేజ్ కానీ లేకపోతే వాళ్ళ ఫంక్షన్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం మంచిది. సరే, ఒకవేళ ఇలా కాకుండా వాళ్లకు ఉన్న కలర్ను బాగా పెంచుకోవడానికి ఎస్ అప్పుడు కూడా గ్లూటథైన్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది అంటే, చాలామందిలో ఐవి గ్లూటథైన్ తీసుకున్న తర్వాత ఓరల్ తక్కువ ఓరల్ ట్యాబ్లెట్స్ రూపంలో గ్లూటథైన్ కొద్దిగా కాలం వాడితే రంగు అనేది మెయింటైన్ అవుతుంది. లేదా ఐవి గ్లూటథైన్ ఒకసారి కంప్లీట్ ఒక ఐదు డోసుల నుంచి లేదా ఆరు డోసుల నుంచి పది డోసులు తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ డోసులకు షిఫ్ట్ అయితే మనకు చాలా బాగా ఉంటుంది. కానీ మనకు ఎక్కువ శాతం ఏంటంటే పబ్లిక్లోకి వచ్చేసరికి మనం వేరే వాళ్ళతో ఎక్కువ పోల్చుకుంటూ ఉంటాం, లైక్ ఏంటంటే స్టార్స్తోనే పోల్చుకుంటాం లేదా సెలబ్రిటీతో పోల్చుకుంటాం. అయితే ఈ సెలబ్రిటీస్ అనేటి వాళ్ళు తీసుకుంటారా అంటే, ఎవరైనా సెలబ్రిటీసే కాదు మామూలు కామన్ పీపుల్స్ కూడా ఇప్పుడు ఐవి గ్లూటథైన్ అనేది తీసుకుంటూనే ఉన్నారు. కానీ మంచి చెడు అనేది చెప్పడానికి మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ పర్సన్ వచ్చిన క్లయింట్కు ఏం కావాలి వాళ్ళకు కావాల్సింది ఇవ్వడం మాత్రం కంపల్సరీ ఇస్తాం. కానీ మార్కెట్లో అందుబాటులో అనేది ఐవి గ్లూటథైన్తో పాటు చాలా రకాలు, అంటే దాంట్లో విటమిన్ సి అనేది, గ్రోత్ ఫ్యాక్టర్ అనేది, లేకపోతే విటమిన్ ఈ అనేది, కోజిక్ యాసిడ్ అనేది, రకరకాలు అనేది మనకు ఇంజెక్షన్స్ రూపంలోనే అవైలబిలిటీ ఉంది. కాకపోతే గ్లూటథైన్ ఒక్కటే మాత్రం అవి ఇవ్వము, గ్లూటథైన్తో పాటు ఇవి కూడా ఇస్తాం. అయితే ఈ గ్లూటథైన్ ఇంజెక్షన్ అనేది క్లినిక్లో మా మానిటరింగ్లో మాత్రం
తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ అప్పటికప్పుడు మేము సరిచేయడానికి అవకాశం ఉంది. అయితే ఇది ప్రాణాంతకమైన మెడిసిన్ కాదు, కానీ అలా అనేసి దీంతో అంత అద్భుతాలు కూడా జరగవు. ఓకే, అది సో అలాగే సార్, ఇప్పుడు ఈ గ్లూటథయాన్ అనేది మనము తీసుకుంటే పర్మనెంట్ గా మీ రెట్టిదిరికి కలర్ అనేది గ్యారెంటీ ఇవ్వలేము, అంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వడానికి అని అన్నారు కదా. సో మనం ఇది ఒకవేళ టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే మనం మెయింటైన్ చేసుకోవడానికి ఎంత కాలం వరకు తీసుకుంటూ ఉండాలి? ఇప్పుడు దాన్ని ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఆఫీస్ అవుట్డోర్ వర్క్ లేదు, ఆఫీస్ లో ఉన్నాడు, ఉన్నప్పుడు వాళ్లకు ఈ వాటర్ ఇంటేక్ కానీ ఫైబర్ ఇంటేక్ కానీ లేకపోతే జనరల్గా ఈ ఫుడ్స్లో కానీ లేకపోతే వీటిలో బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు, బ్యాడ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవి ఎలిమినేట్ చేయడానికి మంచి అంటే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కివీ కానివ్వండి, లేకపోతే ఆరెంజ్, బత్తాయి, క్యారెట్, బీట్రూట్, ఇటువంటి మనకు ఏంటంటే జ్యూసెస్ రూపంలో తాగినప్పుడు మనకు నేచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. సో ఈ డైట్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ ఐవి గ్లూటథయాన్ అనేది తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక పర్సన్ 50 or 55 కేజీస్ ఉన్నాడు అనుకోండి, వాళ్లకు తక్కువ మోతాదులో మనకు ట్రీట్మెంట్ ఇచ్చినా ఐవి ఇచ్చినా కూడా పనిచేస్తుంది. డోస్ అనేది మనకు ఇది ఎక్కడే కానీ మనకు ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఎవిడెన్సెస్ ఏం లేవు, కానీ చాలా కంట్రీ బ్యాన్ అయితే లేదు. అట్లా దాన్ని తీసుకోండి అనేసి ఎంటర్టైన్ మాత్రం చెయ్యం. ఓకే, కానీ సిటీస్లో మాత్రం గ్లూటథయాన్ అంటే ఒక పిచ్చి, అంటే ఒక గ్లూటథయాన్ అనేది దాదాపు జస్ట్ అలా వచ్చేసి ఒక 5 డేస్కి ఒక ఇంజక్షన్ తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీంట్లో తీసుకోవచ్చు అంటే డోసేజ్ అనేది మాత్రం మేము కంట్రోల్ చేయొచ్చు, కానీ బట్ కొంతమంది కొన్ని చోట్ల వచ్చి 5 రోజులకు ఒకసారి ఒక్కొక్క డోస్ ఇస్తున్నారు, కానీ మినిమం అయితే 10 డోసెస్ మాత్రం అవసరం అవుతుంది. ఇప్పుడు ఒక 10 డేస్ నుంచి 7 డేస్ నుంచి 10 డేస్ లోపల ఒక ఐవి తీసుకున్నాడు అనుకోండి, మినిమం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మినిమం ఎంత ఎన్ని రోజుల గ్యాప్లో నాకు రావచ్చు అంటే, కొంతమందికి ఐవీ సిట్టింగ్లో 5 డాట్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు వస్తుంది, కొంతమందిలో ఏంటంటే 10 వరకు కూడా మీకు రాకపోవచ్చు, 10లో వస్తూ ఉంది. చాలామంది ఏంటంటే ఇంటర్నల్గా ఏది మెయింటైన్ తీసుకోకుండా ఓన్లీ ఏంటంటే ఇంజెక్షన్స్ రూపంలో తీసుకొని దాంతోనే రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి పక్షంలో చాలా మందికి ఫెయిల్యూర్ కూడా అవుతుంది. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు మనకి బర్త్ కలర్ అనేది ఒకటి ఉంటుంది అన్నారు కదా, సో ఆ కలర్ అనేది మనం నెక్స్ట్ తెల్లగవ్వాలి, మెయింటైన్ చేయాలి, మేము ఇంకా గ్లోగా రావాలి అనుకున్న వాళ్ళు ఈ గ్లూటథయాన్ ఇవన్నీ తీసుకుంటే అంటే మన బర్త్ కలర్ అనేది మారిపోద్ది అంటారా? ఖచ్చితంగా మారుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఈ మారడం అనేది ఇప్పుడు ఒక పర్సన్ చాలా ఫెయిర్ కావాలనుకున్నాడు, బట్ వాళ్ళ స్కిన్ టైప్ అనేది టైప్ 4 టైప్ 6 అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాగా కలర్ ఉండి మధ్యలో తగ్గుతారు, తగ్గిన కారణాన్ని బేర్ చేసుకొని చూసి అసలు వాళ్ళకు గ్లూటథయాన్ అవసరమా లేదా అనేది చూసుకోవచ్చు. అయితే ఈ రంగు తగ్గడం అనేది బయట కారణాల లేకపోతే ఇంటర్నల్గా ఉండే కారణాలు అనేది చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ తీసుకోవచ్చు. పోతే మీరు పుట్టుకతో పాటు మనకు అంటే పుట్టేటప్పుడు బాగా కొద్దిగా బ్లాక్గా పుట్టి వాళ్ళు రంగు మార్చుకోవచ్చు అంటే చాలా ఫెయిర్గా మాత్రం కారు, అది 20 కానివ్వండి 30 గ్లూటథయాన్ తీసుకున్నా, కాకపోతే కలర్ ఫెయిర్నెస్ అనేది ఖచ్చితంగా మారుతుంది. అయితే ఇక్కడ మనకు మెయిన్ గ్లూటథయాన్ అనేది నలుపు రంగును తగ్గిస్తే పర్లేదు, నలుపు రంగును కొద్దిగా తగ్గిస్తుంది, ఎరుపు అనేది కొద్దిగా పెంచుతుంది. అంటే కొద్దిగా మీడియం కలర్ ఉండేవాళ్ళు బాగా బ్రైట్ అవుతారు, కానీ చాలా బ్లాక్ ఉండేవాళ్ళు మాత్రం ఒక మాదిరిగా అవుతారు, కానీ అంత చాలా ఫెయిర్ మాత్రం కాదు, కాలేరు. ఓకే, రిస్క్ అనేది మాత్రం ఇప్పుడు ఏదైతే నేను బాగా ఫెయిర్గా ఉండాలి, కొన్ని సందర్భాల్లో రిస్క్ అనేది కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ అంత రిస్క్ ఏం అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా బాగా బ్లాక్ ఉండే వాళ్లకు ఒక మాదిరిగా రంగు వచ్చిన తర్వాత మనకు దాన్ని మెయింటైన్ చేసుకుంటే స్కిన్ చూడడానికి స్మూత్గా ఉండి
బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే రంగుతో అంటే అవసరం కూడా లేదు. లేదు. చాలా బ్లాక్ గా ఉండే వాళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తారు ఒక్కొక్కసారి. కానీ అంత ఫెయిర్ గా ఉన్నప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేసుకోకపోతే అది డల్ గానే కనిపిస్తుంది. ఓకే. సో ఈ డోటాటైన్ వల్ల డల్ అనేది ఉండకుండా కొద్దిగా బాగా గ్లో అవుతుంది బాగా. ఓకే. అలాగే సార్ దీన్ని ఇప్పుడు మీరు కెమికల్ అని కూడా అన్నారు కదా. సో ఈ కెమికల్ అనేది మనం తీసుకుంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇబ్బంది ఉంటుందా? నో 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 నో. ఇది చాలా వాటిల్లో మనకు లివర్ డ్యామేజ్ పేషెంట్ లో గాని క్యాన్సర్ పేషెంట్స్ లో గాని ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీలో తయారైన చెడును బయట పోగొట్టడానికి పనిచేస్తుంది. కానీ యాక్సిడెంటల్ గా అనేది కనిపెట్టని మెడిసిన్. ఇది ఎటువంటి హాని మాత్రం చేయదు. కానీ మనకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పుడు గ్లూటథైన్ వల్ల పాజిటివ్ ఎన్ని ఎన్ని ఉంటాయో నెగిటివ్ కూడా మనకు వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ అంత మనకేమి హాని మాత్రం చేయదు. పనిచేసే విధానంలో క్లయింట్ ఎక్స్పెక్టేషన్ కు రీచ్ అవుతుందా రీచ్ కాదా అనుకుంటే క్లయింట్ ఎక్స్పెక్టేషన్ కు కొన్ని సందర్భాల్లో రీచ్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే క్లయింట్స్ ఆల్మోస్ట్ ఫుల్ ఫేర్ కావాలన్నట్టే కోరుకుంటారు కాబట్టి. దీంట్లో మార్కెట్ లో చాలా రకాలు ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి. కాస్ట్ వైజ్ అనేది మనకు ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ లో వచ్చి ఏదైతే దాదాపు చాలా హెవీ కాస్ట్ ఉంటుంది బాగా, అంటే 50,000 నుంచి 1,00,000 కూడా డెలివరీ ఛార్జ్. అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ ఒక్కొక్క డాట్ అంటే ఒక 45 మినిట్స్ టు 1 అవర్ డ్రిప్ పెడతారు. అది 8,000 నుంచి 15,000 25,000 కూడా డెలివరీ ఛార్జ్, 25,000 కూడా ఛార్జ్ చేస్తాడు. ఇక్కడైతే అంత అవసరమేం లేదు. ఓకే. అలాగే సార్ ఇప్పుడు ఈ గ్లూటథయాన్ అనేది తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ చేయాలి అని అన్నారు. కానీ మనం ఇప్పుడు సన్లైట్ లో తిరిగినా బయట ఎండకు ఎక్స్పోజ్ అయినా సో మళ్ళీ ఆ మెలనిన్ అనేది మనకి బాడీలో మళ్ళీ రీస్టోర్ అయ్యి మళ్ళీ నల్లగైపోవడం ఈ జరగవా? ఎస్, అది అందుకనే కదా మీకు ఏదైతే చెప్పాము. ఇప్పుడు గ్లూటథయాన్ ఇంజక్షన్ తీసుకునేటప్పుడు మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అవసరం. మెయింటెనెన్స్ అంటే మీకు ఓరల్ ఇంజక్షన్స్ రూపంలో తీసుకుంటూ ఇక్కడ ఒక పర్సన్ అన్నం అనేది మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రీ రాడికల్స్ బాడీలో అంటే బాడీని చర్మాన్ని ఏది డ్యామేజ్ చేస్తుందంటే బయట కారణాల్లో పొల్యూషన్ ఒకటి, దాంట్లో పాటు అల్ట్రావైలెట్ రేడియేషన్. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఇంటర్నల్గా అంటే మనకు ఓరల్గా కానీ లేకపోతే ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నప్పుడు ఆ లోపల తయారైన డ్యామేజ్ను ఇది రీజనరేట్ చేసి హెల్తీగా కన్వర్ట్ చేయడానికి పనికొస్తుంది అనుకున్నాం. బయట నుంచి ఈ సన్స్క్రీన్స్ కానీ కొద్దిగా వాడుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్లకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు ఈ గ్లూటథయాన్ అనేది మనము తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ విషయానికి వస్తే సో ఈ సన్స్క్రీన్స్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసుకోవడంతో పాటు డైట్ లో వచ్చి వాటర్ ఇంటేక్ కొద్దిగా బాగా తీసుకోవాలి, స్పైసీ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి, సన్స్క్రీన్స్ అనేది కంపల్సరీ వాడుకోవాలి. సో నిద్ర, ఆల్కహాల్ అనేది తగ్గించాలి. జెంట్స్ అయితే స్మోక్ చేసే వాళ్లకు కంపల్సరీ, లోపల నికోటిన్ అనేది కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా రాదు. అంటే ఇవన్నీ చేసుకున్న తర్వాతే వీళ్ళకి తీసుకుంటే డ్యామేజ్ అనేది నార్మల్ అంటే రీజనరేట్ అవ్వడం, కలర్ అనేది ఉంటుంది. కాకపోతే మేము ఖర్చు పెట్టుకొని ఇది తీసుకుంటాం, మా అలవాట్లను మేము మార్చుకోలేమన్నప్పుడు ఇట్స్ ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ ఫెయిల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఐవి ఇంజెక్షన్ అనేది మనము 55 వెయిట్ బిలో ఉన్న వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అండ్ అబౌ ఉన్న వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది సార్? ఇప్పుడు ఇలా అనుకుందాం, ఒక ఒక పర్సన్ బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసాం, ఒక 50 కేజీస్ ఉన్నారు. 50 కేజీస్ ఉన్నప్పుడు ఒక మనకు గ్లూటథయాన్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఇచ్చామనుకోండి. సో అది 50K అనేది వాళ్ళు ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేటివి ఉంటాయి, 60,000 lakhs అనేసి లేకపోతే 12 lakhs అనేసి ఇట్లా ఉంటుంది, రకరకాలు ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళ బాడీ వెయిట్ అనేది మోర్ దెన్ 60 కేజీస్ ఇచ్చినప్పుడు మనకు హెవీ డోస్ వాడామనుకోండి, లేదు తక్కువ రోజుల్లో ఇచ్చామనుకోండి, అప్పుడు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మోతాదు మించి మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అసలు బాడీ వెయిట్ పెరగడానికి అనేది స్కోప్ లేకుండా, లేకపోతే అందరినీ అంటే ఇంజెక్షన్ తీసుకుని వాళ్ళనుకున్న ప్రతి ఒక్కరూ వెయిట్ తగ్గి క్లినిక్ రావాల్సిన పని లేదు. అయితే మనకు ట్రీట్మెంట్ అనేది ఎవరికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎవరికి ఉండదంటే
55 కేజెస్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది మనకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక డ్రిప్ పెట్టినప్పుడు ఇది ప్రతి కణంలోకి అనేది వెళ్తుంది. ఏది వాటర్ ట్యాంక్ అంటే వాటర్ సలైన్ తో పాటు వెళ్తుంది కదా, సర్క్యులేట్ అయినప్పుడు లోపల ఏదైతే చెడు ఉందో దాన్ని పక్కన తీసి పెడుతుంది. పక్కన తీసి పెట్టి లోపల ఉన్న సెల్ను హెల్తీగా తయారు చేస్తుంది. సో ఎప్పుడైతే బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు లోపల సెల్స్ కానీ అన్ని ఎక్కువ ఉంటాయి కదా, సో అంటే మెడిసిన్ అనేది డైల్యూట్ అయిపోతుంది. మెడిసిన్ ఎప్పుడైతే డైల్యూట్ అయ్యిందో వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాదు. అంతేగాని ఇదేంటి డబుల్ డోస్ ఇచ్చినప్పుడు ఇది ఎంత పని చేయాలో అంత పని చేస్తుంది, మిగిలిన అంత వేస్ట్ బయటకు వెళ్తుంది. సో ఎక్కువ ఇచ్చినంత మాత్రాన ఎక్కువగా పనిచేయదు. లేదా కొంతమంది అడుగుతారు, ఇప్పుడు మామూలుగా 10 డేస్ వన్స్ ఇచ్చామనుకోండి, మంత్లీ 2 ఆర్ 3 ఇంజక్షన్స్ ఇచ్చాము, అలా కాదు ఇప్పుడు సిటీస్లో ఏంటంటే 3 రోజులకు 5 రోజులకు ఒకటి కూడా తీసుకుంటున్నారు. తీసుకోవడం అనేది తప్పు కాదు, కానీ ఫ్రీక్వెంట్గా ఇంజక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మీకు ఈ నరాల్లోకి ఐవి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు వెయిన్స్ అనేటి క్లాట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ చేయడం అది మనకు ఏంటంటే నెగిటివ్ సైన్. సో ఇక్కడ గ్లూటథయోన్ వల్ల ఇంజక్షన్ వల్ల మనకు ప్రాబ్లం ఉందా అంటే, గ్లూటథయోన్ ఇంజక్షన్ వల్ల అయితే ప్రాబ్లం లేదు, కానీ అది వేసే విధానం వల్ల మనకు ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వీలైనంత వరకు తక్కువ మోతాదులో తక్కువ డోసులు తీసుకోవడం అనేది మంచిది. ఓకే, అలాగే టాబ్లెట్స్ విషయానికి వస్తే టాబ్లెట్స్ ఇప్పుడు 18 ఇయర్స్ అబవ్ వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు, వీటికి కూడా అంటే ఏజ్ పరంగా మనకి ఇంత డోస్ తీసుకోవాలి అని ఉంటుందా సార్? అంటే ఎవరైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మామూలుగా లో డోస్లోనే స్టార్ట్ చేస్తాము, లో డోస్లో విటమిన్ సి తోటే స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా పెంచుకోవచ్చు, డోసును పెంచుకోవచ్చు. డోసును పెంచుకుంటూ విపరీతంగా అంటే దాన్ని ఇప్పుడు ఆన్లైన్లో మనం పర్చేజ్ చేస్తే మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ నైట్ ఒక ట్యాబ్లెట్ అని చెప్తారు, బట్ మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ నైట్ ఒక ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు విపరీతమైన గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో అలా కాకుండా మీరు ఒక 1 మంత్ అనేది నార్మల్ డోస్లో తక్కువ మోతాదులో తీసుకొని తర్వాత మోతాదును అనేది పెంచుకుంటే మనకు చాలా యూజ్ ఉంటుంది. అలాగే ఈ ఈ మెడిసిన్తో పాటు ఈ విటమిన్ సి అనేది ఎందుకు మిక్స్ చేస్తారంటారు? విటమిన్ సి అనేది మనకు లోపల ఎలాస్టిన్ కానీ కొలాజిన్ ఫైబర్స్ అనేటివి కానీ అది కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. విటమిన్ సి అనేది కూడా మంచి ప్రాపర్టీ, బట్ దానికి ఆ మెలనిన్ అనేది దాన్ని తగ్గించడానికి మాత్రం యూజ్ అవ్వదు, బట్ ఆ ప్రాసెస్లో మనకేంటంటే ఫెయిర్నెస్ కానీ గ్లో కానీ పెరగడానికి యూజ్ అవుతుంది. అలాగే సార్ ఇప్పుడు ఈ గ్లూటథయాన్ అనేది చాలా వరకు ఆన్లైన్లో అలాగే మనం బయట చూస్తే సమ్ ఇన్స్టా సోషల్ మీడియాలో, సో ఇదంతా కూడా ప్రచారం అనేది ఉంది కదా, సో ఇది ఎంతవరకు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మీకు మొదటే చెప్పాను కదా, ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కంపల్సరీ ఉన్నాయి, కానీ రిస్క్ బేర్ చేయడానికి ఆ క్లయింట్స్ అనేవి రెడీగా ఉన్నారు. వీళ్ళకు ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ వస్తాడు మీకు మాకు గ్లూటథయాన్ కావాలంటే, సో ఆ బాడీ వెయిట్ కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది కానీ మీకు అవకాశం లేదు అనేది మేము చాలా ఓపెన్గా చెప్పగలం డాక్టర్స్. సో అవకాశం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏ డాక్టర్ కూడా వెనకెళ్ళడం. ఓకే, అవకాశం లేనిది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో మానిటరింగ్ అనేది చేస్తూ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి కావాల్సినంత డోస్ మేము ఇవ్వం, కానీ దాన్ని వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ మాత్రం 1 నెల 2 నెలలు కాకుండా కొద్దిగా లేట్గా అయినా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేసి తర్వాతైనా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా కూడా మనకు డాక్టర్తో సంబంధం లేకుండా తీసుకుంటున్నారు. ఆన్లైన్లో ఇంజక్షన్స్ పర్చేస్ చేయడం వాళ్ళు ఇంటి దగ్గర ఎవరి దగ్గరైనా కొద్దిగా స్టాఫ్లతోటి ఐవి పెట్టించేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఐవి డ్రిప్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళ బాడీ వెయిట్ అనేది క్యాల్కులేట్ చేసి ఈ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఈ క్యాల్కులేషన్ అనేది వాళ్ళ బాడీ వెయిట్ని కానీ మెయిన్ దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. ఓకే, అయితే డ్రిప్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ మేము వాళ్ళకు డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు చాలా కాలం నుంచి మా క్లినిక్లో మాత్రం ఐవి గ్లూటథయోన్ అయితే ఇస్తున్నాం, కానీ నాట్ ఈవెన్ 1% కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ అయినా కూడా ఏంటంటే మేము కంప్లీట్ ఐవి ఇచ్చినంత సేపు ఏంటంటే మానిటరింగ్ అనేది చేస్తూ ఐవి ఇస్తున్నాం. ఓకే, సో వీళ్ళకేం కాదు వీళ్ళకేం ఉండదు అనేది మాత్రం కాదు, కంప్లీట్ మానిటరింగ్ అనేది ఉండాలి.
డాక్టర్ మానిటరింగ్ అనేది ఉండాలి. అదే అదే విధంగా ఈ క్రీమ్స్ లేకపోతే గ్లూటథైన్ ప్యాక్స్ వచ్చున్నాయి, గ్లూటథైన్ ఫేస్ వాష్ వచ్చున్నాయి, ఇవి వాడుకోవచ్చు కానీ వాటి వల్ల అయితే అంత మనకు ఉపయోగం అయితే ఉండదు. ఓకే. అలాగే సార్, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న వయసులోనే మనకి థైరాయిడ్ అని బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఇవి ఉన్న వాళ్ళు ఈ ఐవి ఇంజెక్షన్స్ ఇవి తీసుకోవచ్చు అంటారా, టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. థైరాయిడ్ పేషెంట్ లో యూజువల్ గా ఏంటంటే చాలా చిన్న వయసు లో వస్తూ ఉంది థైరాయిడ్, సో వాళ్లకు స్కిన్ డల్ అవడం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే గ్లూటథైన్ అనేది ఓరల్ గా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అలాగే ఇన్సులిన్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గ్లూటథైన్ వల్ల అయితే ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా స్కిన్ కి సంబంధించి ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు ఈ గ్లూటథయాన్ అన్ని తీసుకుంటే సేఫ్ అన్నారు, కానీ ఇది దీనికి మించి ఇంకా చాలా మంది పర్మనెంట్ మేకప్ అని పర్మనెంట్ సమ్ ఇంకా ఫేస్ కి సంబంధించి బీబీ గ్లో అని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు, సో దీని వల్ల స్కిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? కంపల్సరీ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పర్మనెంట్ మేకప్ అనేది డాక్టర్స్ ఎంటర్టైన్ చేయడం లేదు, కంపల్సరీ ఏ డాక్టర్ కూడా నేను పర్మనెంట్ మేకప్ చేస్తాను పర్మనెంట్ అనేది ఎవరు కూడా ఎంటర్టైన్ చేయడం లేదు. బట్ ఈ సోషల్ మీడియా అనేది చాలా విగరస్గా అనేది దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది, బికాస్ చాలా వాటిని ఇప్పుడు మీరు ఐవి గ్లూటథయాన్ అనేది కూడా మేము వచ్చిన వాళ్ళకంతా ఐవి గ్లూటథయాన్ అనేది మేము ఇవ్వడానికి ఇష్టపడం. బట్ ఏంటంటే వాళ్ళు రావడం రావడం పేషెంట్ దాని నుంచి దాన్ని ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎక్కడైనా కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మాకు ఐవి గ్లూటథయాన్ కావాలి అనేది వాళ్ళే డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు. ఓకే. సో డాక్టర్ వచ్చి అడ్వైజ్ చేసి మీరు గ్లూటథయాన్ ఐవి తీసుకోండి అని చెప్పే కేసెస్ అనేది వెరీ రేర్. ఓకే. కానీ పేషెంట్ వాళ్ళే ప్రిపేర్ అయిపోయి వచ్చినప్పుడు సో వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మేము కంపల్సరీ అది అనలైజ్ చేసి ఇస్తున్నాం. ఓకే. రైట్ సార్, అఖిల్ లైన్ లో ఉన్నారు, నెల్లూరు నుంచి కాల్ తీసుకుందాం. అఖిల్ గారు నమస్తే అండి. హలో. హలో అఖిల్ గారు, నమస్తే. హలో అఖిల్ గారు. హలో, మా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? అఖిల్ గారు. హలో. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య అంటూ డాక్టర్ గారికి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. అఖిల్ చెప్పమ్మా. సార్ నాకు ఇక్కడ కంటి కింద కొంచెం తర్వాత ముక్కు దగ్గర బ్లాక్ కలర్ అలా వస్తుంది సార్, అంటే బ్లాక్ హెడ్ టైప్ వస్తుంది సార్. ఓకే. అవి జనరల్ గా ఈ న్యాచురల్ గా పోవడానికి ఎంత ట్రై చేసినా పోవట్లేదు సార్, దానికేమో ట్రీట్మెంట్ ఉంటుందా లేకపోతే పోతా ఎలా సార్? అది ట్రీట్మెంట్ అయితే ఉందమ్మా, ట్రీట్మెంట్ అయితే ఉంది మీకు. అంటే ఇప్పుడు కండల పైన డార్క్ గా కొంచెం ఉంటుంది, తర్వాత ముక్కు దగ్గర డార్క్ గా అలా ఉంటుంది సార్. మీరు ఖచ్చితంగా ఇది పోగొట్టుకోవచ్చు. ముక్కు పైన ఏదైతే ఉందో సెబేషియస్ గ్లాండ్స్ కొంతమందికి అంటే ఈ మొటిమలు లాంటివే అవి కొద్దిగా ఎక్కువగా అయ్యి మీకు కొద్దిగా రఫ్ గా నల్లగా వచ్చి ఉంటాయి, సో అది తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హైడ్రోఫేషియల్ ద్వారా గానీ కెమికల్ పీల్ ద్వారా గానీ చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే. అంటే నేచురల్ గా అవి పోవడానికి అవకాశం లేదంటారా సార్? అంటే జనరల్ గా ప్రతి ఒక్కరం కూడా చాలా నేచురల్ గానే పోవాలని ట్రై చేస్తున్నాము, కానీ పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. బట్ అది ప్రాబ్లం అయినప్పుడు అంటే ఇంకా హెవీ చేసుకొని మనం దాన్ని డ్యామేజ్ చేసుకోవడం మంచిది కాదు కదా. అంటే మన దృష్టిలో ఇప్పుడు వేళ్లతో దాన్ని గెలడం అనేది నేచురల్ అంటారా? కాదు కదా అఖిల్, కాదు కదా. సో అది మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉండారు, నిమ్మకాయ కానీ లేకపోతే ఇంకోటి సో వాటిలో ఉండేది ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే కొద్దిగా ఆ డ్యామేజ్ అవుతుంది కదా, అంత కొంత డ్యామేజ్ అయినప్పుడు మీకు స్కిన్ ఇంకా నల్లబడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం ఉండేది ఒకసారి అప్రోచ్ అయ్యి అసలు అది నేచురల్ ప్రాసెస్ లో పోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇన్ని రోజులు నిలబడింది, లేకపోతే నిలబడదు. సో నేచురల్ ప్రాసెస్ లో పోదు కాబట్టి మీరు కంపల్సరీ అప్రోచ్ అయ్యారంటే దానికి తగిన మార్గం అనేది తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది మీరు నేచురల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అమ్మా. అయితే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఒక పర్సన్ కు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, అది నేచురల్గా నేను పోగొట్టుకోవాలనుకుంటే అది కుదరదు, దాన్ని కంట్రోల్ అయిన తర్వాత కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోల్ అయిన తర్వాత మీరు నేచురల్గా వెళ్ళచ్చు దేనికైనా కూడా. అంటే ఒక ప్రాబ్లం అని కాదు, ఏ ప్రాబ్లం అయినా కూడా స్కిన్ కాదు ఏ ఆర్గాన్ అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు
దాన్ని న్యాచురల్గా పోగొట్టుకోవాలి, ఇది మెడిసిన్స్ వాడకుండా మనం చేసుకోవాలనుకునే అంటే మన ఫీల్ అలా అవుతాం, కానీ అది కుదరడం లేదు, ఒకప్పుడు మాదిరి కుదరడం లేదు. సో దాన్ని మీరు క్లినిక్ రాగలిగితే దాన్ని ట్రీట్ చేసి అది ఒక్కసారి పోయిన తర్వాత న్యాచురల్గా తర్వాత దాన్ని మీరు మెయింటైన్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం సార్. అలాగే ఇప్పుడు చాలా వరకు పింపుల్స్ అంటే ఈ మధ్య ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పింపుల్స్ రావడం ఇదంతా జరుగుతూ ఉంటాయి కదా. సో గోర్ పెట్టి గిల్లిన దాని వల్ల హోల్స్ లాగా పడుతూ ఉంటాయి. సో ఇది ఎలా చేస్తే కరెక్ట్ అంటారు, దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఇది ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రాబ్లం కదమ్మా, మేము యంగ్గా ఉన్నప్పటి నుంచి వస్తున్న ప్రాబ్లమే. గోర్లు పెట్టి గెళ్ళడం లేకపోతే పక్కన వాళ్ళు దాదాపు దాన్ని స్క్వీజ్ చేయడం అనేది అదే పనిగా గోర్లు పెట్టి గెలుతారు. అయితే నాకు చాలా సందర్భాల్లో ఒక చిన్న అసలు ఏంటంటే యంగ్స్టర్స్ చూస్తే ఒక బాధ అనిపించేది, చాలామంది పిల్లలు అంటే ఇప్పుడు మెచ్యూర్ అయ్యే ఏజ్ అనేది ముఖ్యంగా ఆడపిల్లల్లో ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ లోపలే అవుతున్నారు. అంత పసిబిడ్డలకు యాక్చువల్గా పింపుల్స్ వస్తున్నాయి, ఇది పలాని కారణం అనేది కూడా మనకు చెప్పలేం. బట్ నాలెడ్జ్ పరంగా యాక్చువల్గా చాలా మంచి నాలెడ్జ్ ఉంది పిల్లలకు, కానీ వాళ్ళకు అంత చిన్న ఏజ్లో ఇలా మెటల్ రావడం వల్ల చాలా అనీజీగా ఫీల్ అయ్యి సో అది గెలడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ పరంగా కావచ్చు లేకపోతే మాకు ఉన్న పరిధి పరంగా కావచ్చు, ఎవరికైతే చిన్నపిల్లల్లో మనకు ఇలాంటి అంటే పింపుల్స్ కానీ కొద్దిగా వచ్చినప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ పరంగా ఇవ్వడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. సో దాన్ని ఒక ఏ సర్టన్ ఏజ్ వచ్చినంత వరకు ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. కానీ అంత చిన్న ఏజ్లో మనకు పింపుల్స్ వచ్చినప్పుడు టాపికల్గా అంటే జెల్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది ఇస్తాము. ఇచ్చినప్పుడు పింపుల్స్ గిల్లకుండా దాన్ని జస్ట్ ఒక 15 రోజుల నుంచి 20 రోజులు వెయిట్ చేయగలిగితే అవి పింపుల్స్ అనేటి ఓపెన్ హెడ్స్ ఉంటే అంటే మనకు ఏవైతే అది ఎంత పెద్ద పింపుల్ అయినా ఇన్ఫెక్ట్ అంటే మనకు లోపల చీము ఉన్నా లేకపోతే ఫ్యాట్ అనేది మనకు కనిపిస్తున్నా తగ్గుతుంది. కానీ పింపుల్స్ సన్నగా ఉండి క్లోజ్డ్ హెడ్స్ అంటే క్లోజ్డ్ కొమ్డన్స్ ఓపెన్ కొమ్డన్స్ అనే రెండు రకాలు ఉంటాయి కదా, ఇది క్లోజ్డ్ కొమ్డన్స్ ఉంటే మాత్రం కొద్దిగా తగ్గడానికి టైం తీసుకుంటుంది, లేదా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. చిన్న వయసులో ఎవరికైతే గిల్లి కానీ మచ్చలు పడి కానీ గుంటలు పడితే వాళ్లకు మెడిసిన్స్తోనే ఒక ఏజ్ వచ్చేసరికి చర్మం వచ్చి అంత మరీ చాలా యాక్వర్డ్గా గుంతలు కనిపించకుండా న్యాచురల్గానే హీల్ అవుతుంది. అదే మనకి 18 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత ఒకవేళ పింపుల్స్ గెల్లడం కానీ లేకపోతే దాన్ని కేర్ అనేది తీసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా హోల్స్ పడుతున్నాయి. ఇప్పుడు మీకు బాగా మీకు ఒకటి చెప్తాను, చిన్న ఏజ్లో ఎవరికైనా అమ్మవారు వచ్చింది అనుకోండి 10 సంవత్సరాలలోపు, వాళ్ళకు ఒళ్ళంతా అమ్మవారు బొబ్బలు వచ్చేస్తాయి, కానీ యాక్చువల్గా వాళ్ళకి 12-13 సంవత్సరాలు వచ్చేసరికి ఏదో 1-2 ఎక్కడన్నా ఘాట్లు కనిపిస్తాయి, కానీ మామూలుగా అంత చాలా న్యాచురల్గా స్కిన్ వస్తుంది. అదే 18 ఇయర్స్ తర్వాత వస్తే వాళ్ళ గుంటలు పడిపోతాయి. సో ఇలా ఉంటుంది కాబట్టి చిన్న ఏజ్లో వచ్చిన ఇబ్బంది అండి. ఓకే, వినోద్ గారు లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాం. వినోద్ గారు నమస్తే అండి. హలో హలో వినోద్ గారు నమస్తే. నమస్తే వినోద్ గారు. హలో వినోద్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? హలో 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 వినోద్ గారు, వినోద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వినోద్ చెప్పు. వినోద్ హలో సార్. వినోద్ చెప్పమ్మా. మీరు అడగాలనుకుంది అడగండి డాక్టర్ గారు. చాలా నేను చెప్తాను, మీరు అడగండి వినోద్. ఏమంటే ఇప్పుడు మా వైఫ్ కి కొంచెం ఫేస్ పైన అది నల్ల మచ్చలా ఉంది సార్, అది అంటే బొమ్మలు అని చెప్పేసి అన్నారు అన్నమాట. ఇంత ముందు పార్లర్కి వెళ్ళిందాము, వాళ్ళు ఏదో క్రేమ్ ఇచ్చారు, వాడేవాళ్ళని అది ఉపయోగపడలేదు, దానివల్ల మీరు కూడా నా ట్రీట్మెంట్ అని దొరుకుతుందా? అట్లా ఉపయోగపడలేదా లేకపోతే నలుపు ఎక్కువైందా లేకపోతే ఎరుపు ఏమైనా వచ్చిందండి? నలుపు మచ్చ అంటే చెంపల పైన అన్నమాట, రెండు వైపున కొంచెం చిన్న మచ్చలు అట్లా వచ్చింది సార్. మీ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తుందమ్మా వినోద్? బ్లాక్ కలర్ లో చిన్న మచ్చలా వచ్చింది సార్. తను హౌస్ వైఫా లేకపోతే జాబ్ ఏమైనా చేస్తుందా?
మీ వైఫ్ జాబ్ చేస్తుందా లేకపోతే హౌస్ వైఫ్ అండి? ఓకే రైట్. మీకు బయట కోజిక్ యాసిడ్ సీరం అనేది దొరుకుతుందండి, అది వాడి చూడండి డైలీ నైట్. మార్నింగ్ టైం కొద్దిగా సన్స్క్రీన్ అలాంటిది వాడండి, వాడి ఒక 20 డేస్ వాడి చూడండి సార్. ఒకవేళ కాకపోతే మీరు వచ్చి ఒకసారి కనిపించండి. ఒకవేళ మెడిసిన్స్తో పోకపోతే మాత్రం మనకు వేరే రకమైన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది, కెమికల్ పిల్స్ కానీ లేజర్ పిల్స్ కానీ అందుబాటులో ఉంది. కోజిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ అండి. మీకు మళ్ళీ కూడా అంటే మీ కాల్ కట్ అయినా కూడా మీరు టీవీలో చూడండి, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వినోద్ గారు. ఓకే సార్, మీరు ఇందాక కోజిక్ యాసిడ్ గురించి కూడా చెప్పారు, ఇది కూడా స్కిన్ కి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ అని. అసలు కోజిక్ యాసిడ్ అంటే ఏంటి సార్? ఇది ఏదైనా ఈ మెడిసిన్ పాతకాలంలో హైడ్రోక్వినోన్ అనేది ఉంది. హైడ్రోక్వినోన్ అనేది కొద్దిగా సల్ఫర్ బేస్డ్ కాబట్టి అది కొద్దిగా ఇరిటేషన్ స్కిన్కి ఉంటుంది. ఈ కోజిక్ యాసిడ్ ఆర్బిటినిన్ ఇవన్నీ ఏంటంటే డీమెలనైజింగ్ ఏజెంట్స్, అంటే మనకు ఈ నలుపు రంగును తగ్గించడానికి వాడుతూ ఉంటాం. బట్ ఇవి ఏంటంటే ఆయింట్మెంట్స్ రూపంలో ఉన్నాయి, ఐవీలో తక్కువ మోతాదులో ఇస్తాము, బట్ మెయిన్ గ్లూటథయోన్ అనేది ఉంటుంది. ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటి ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక సర్టన్ ఏజ్ 40 ఇయర్స్ తర్వాత వెంగిల్స్ అది వస్తాయి. వెంగిల్స్ అది వచ్చినప్పుడు వాళ్ళ చర్మంలో పటుత్వం తగ్గుతుంది అనుకోండి. పటుత్వం తగ్గినప్పుడు కంపల్సరీ ఈ గ్లూటథయోన్తో పాటు విటమిన్ సి కానీ లేకపోతే కోజిక్ యాసిడ్ కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి కూడా ఇస్తూ ఉంటాం, దాంతోపాటు విటమిన్ ఈ అనేది కూడా ఇస్తూ ఉంటాం. సో మనకు రంగు అంటే వాళ్లకు ఉన్న వచ్చస్సు పెరగడంతో పాటు చర్మం అనేది స్ట్రెంగ్త్ అయ్యి ఆ వ్రింకిల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదా కొంతమందికి వరల్డ్ అంతా లెంటిజన్స్ అంటే పుట్టుమచ్చ లాంటివి వస్తూ ఉంటాయి, లైట్ గా కనిపిస్తూ ఉంటాయి, వాళ్లకు ఐవి గ్లూటథయోన్ అనేది ఇస్తున్నాం, బాగా పనిచేస్తుంది. ఓకే సుబ్బయ్య గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. సుబ్బయ్య గారు నమస్తే అండి. సుబ్బయ్య గారు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. చెప్పండి సుబ్బయ్య గారు, నమస్తే సుబ్బయ్య గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సుబ్బయ్య గారు. సార్ ఇది నేను వెనక వీపుగా దగ్గర మంగళం పక్షి మాదిరిగా రౌండ్ గా వస్తుంది, అది 500 mg అనే టాబ్లెట్ వాడడం సరే బాగుంటుంది, తర్వాత మళ్ళా కంప్లైంట్ వస్తుంది సార్ అది. ఓకే మీరు లిలుకొనజోల్ అనే క్రీమ్ ఉంటుందండి, అది ఒక నెల అలా వాడండి. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే క్యాప్సూల్ వాడుతున్నారో అది కూడా నెల రోజులు వాడండి సార్. అంటే దాదాపుగా మన ఒకటి వన్ మంత్ వాడండి. యూజువల్ ఏంటంటే మీరు ఒక 10 రోజులు వాడిన తర్వాత దురద తగ్గింది అనేసి పక్కన పెడతారు, సో మళ్ళీ రిపీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దాని కోర్స్ లాగా ఒక నెల రోజులు తప్పనిసరిగా వాడండి, పొద్దున రాత్రి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. లిలుకొనజోల్ అవునండి. హలో సుబ్బయ్య గారు, మీరు టీవీ తగ్గించండి. మీరు టీవీ అంత పెద్ద వాల్యూమ్ పెట్టుకుంటే ఎలా మాట్లాడగలుగుతారు? ఎల్లండి లిలుకొనజోల్. చెప్పండి సార్. లిలుకొనజోల్ ఎల్ ఎల్ లిలుకొనజోల్ అండి. మీరు బయట అడిగితే ఇస్తారు మీకు. స్పెల్లింగ్ అనేది ఎట్లా రాసుకున్నా ఇస్తారులేండి, ఇబ్బంది ఏం లేదు. వెళ్తే స్టార్ట్ అయితే ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు చర్మానికి సంబంధించి మనకి ఎలాంటి జబ్బులు అంటే ఎలాంటి చర్మ సమస్యలు పూర్తిగా ఇంకా ఏం చేసినా లైఫ్ లాంగ్ పోవు అనేటివి ఉన్నాయి? మనం ఇలాంటివి డిస్కస్ చేసుకోవాలంటే పక్కన భయపెట్టడం అవుతుందమ్మా. అలాంటివి అంటే పూర్తిగా పోవు పూర్తిగా రావు అనేసి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా కూడా మనం ఇంట్లో తెచ్చుకున్న వస్తువు దగ్గర నుంచి ఏదైనా శరీరం కాదు దేన్నైనా మనం అలా వదిలేస్తే పాడైపోతుంది. ఇప్పుడు సమస్య అనేది అది జబ్బు అనే పెద్ద పదం అనేది వాడాల్సిన పని లేదు. ఎందుకంటే జబ్బులు 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 అంటే వాడు మానసికంగా నేను ఏదో పెద్ద రోగిస్తుని అనుకొని అనుకుంటాడు. అంటే చర్మానికి సంబంధించి నాకు ఒక చిన్న మచ్చ కూడా అది నా దృష్టిలో అది ప్రాబ్లం, కానీ అది పర్సన్ అంటే నాకు క్లినిక్కి వచ్చి నా ముందు కూర్చున్న పర్సన్కు
అది హానికరమా లేకపోతే ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళకు చెప్పాలి. ప్రతి ఒక్కటి అనేది సమస్య అంటే వాళ్ళకు మామూలుగా ఉండకుండా వచ్చిన చిన్న సమస్య. అది మెడిసిన్స్తో పోతుందా లేకపోతే తీసుకునే ఆహారం వల్ల పోతుందా లేకపోతే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేకపోతే వయసు మీదబడి వస్తుందా అనేది చెప్పగలిగితే పర్లేదు. కానీ ఇప్పుడు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అంటే సోరియాసిస్ అనేది దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ సోరియాసిస్కు అనేది ఖచ్చితంగా టెంపరీ అని చెప్పను కానీ కంట్రోల్ చేయడానికి మంచి మందులు వచ్చున్నాయి. కంట్రోల్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకుంటే పోతుంది. ఇప్పుడు సుబ్బయ్య గారు మనకు అడిగారు, అది తామర లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకపోతే డర్మటోఫైటోసిస్ ఏదైనా చాలా చిన్నది, నా దృష్టిలో చాలా చిన్నది. కానీ 100 మందికి ఒక 20 మంది గ్యారంటీ దాంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి పర్సన్ రాసుకోగానే తగ్గిపోద్ది, తగ్గిపోయిన తర్వాత ఎందుకు వాడడం అనే క్వశ్చన్ తనకు తానే వేసుకుంటాడు ముందు. అసలు తగ్గిపోయింది కదా ఇంకెందుకు వాడాలి, సరే మళ్ళీ తిరగబడగానే మళ్ళీ మొదలవు. అంటే ఈ ట్రీట్మెంట్ మనకు ఏంటంటే కట్టడం కూల్చడం, కట్టడం కూల్చడం లాగా ఉంది కానీ ఇంకా ఇంక అంతకుమించి ఏం లేదు. సో అదే ఒక చర్మం అనేది ఒక కణం అనేది తయారయ్యి అది బయటికి రావడానికి ఒక 45 రోజులు పడుతుంది అనుకోండి. అంటే మనం స్నానం చేసేటప్పుడు ఎక్స్ఫోలియేషన్ అంటారు మా లాంగ్వేజ్లో, అలా ఎక్స్ఫోలియేట్ అంటే డెడ్ సెల్గా కన్వర్ట్ అయిపోవడానికి ఒక 45 డేస్ పడుతుంది అనుకోండి. ఈ ఇన్ఫెక్షన్ అనేది బయట కారణాలు అంటే నీరు కానీ లేకపోతే వేరే వాళ్ళ సోపులు వాడడం వల్ల కానీ బట్టలు వేసుకోవడం వల్ల ఏ కారణం చేతైనా వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత పేషెంట్కు డాక్టర్ను కలవగానే ఒక వారం 10 రోజుల లోపల దురద అనేది తగ్గింది. తగ్గిన తర్వాత డాక్టర్ వచ్చి 4 రోజులు వాడమంటాడు. దీన్ని 2 పూట్లు, 1 పూట చేస్తారు, 1 పూట వచ్చి రోజు మార్చి రోజు చేస్తారు, రోజు మార్చి రోజుది వారానికి 2 సార్లు చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మెడిసిన్ అనేది దాదాపుగా నార్మల్ ట్రీట్మెంట్ పనిచేయదు. సో ఒకవైపు మెడిసిన్ అనేది డోస్ అనేది ఎక్కువ కాకూడదు, మెడిసిన్ అనేది తక్కువలో పోవాలి, తక్కువ రోజుల్లో పోవాలి, ఇది కుదరడం లేదు. అంటే మన అజాగ్రత్త మనకు శత్రువులాగా మన ముందు వచ్చి నిలబడుకుంటుంది సమస్యలాగా. కాబట్టి ఎవరైనా ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే చాలా మంచిది. అంటే ఈ ప్రాబ్లం కాదు, ఏ ప్రాబ్లంలో అయినా కూడా. ఓకే సరే సార్, శ్రీనివాసులు గారు లైన్ లో ఉన్నారు చింతోప్ నుంచి. శ్రీనివాసులు గారు నమస్తే అండి. హలో హలో శ్రీనివాసులు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే శ్రీనివాసులు గారు చెప్పండి. నొప్పిందండి, నొప్పి సార్ కొంచెం రెండు దగ్గర చూపించాను, స్క్రీన్ మానుతుంది, మళ్ళీ దాంట్లో మళ్ళీ చిన్న బాల్స్ లాగా వస్తున్నాయి సార్. బొట్టలు వెళ్ళా అండి, చిన్న వెళ్ళకా అండి? చిన్న వెళ్ళి సార్. ఏమని చెప్పారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారా? లేదు, కంట్రోల్ అవుతుంది, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, కంట్రోల్ అవుతుంది అని చెప్పారు సార్. కొన్ని సందర్భాల్లో చుట్టూ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రిపీట్ అవుతుంది. ఏం జాబ్ చేస్తారు శ్రీనివాస్ గారు మీరు? ఒకసారి మీరు రాగలరా అండి? తప్పకుండా సార్. మీరు బొబ్బు ఉన్నప్పుడే రండి, అది అంటే మానిపోయిన తర్వాత వస్తే కొద్దిగా అర్థం కాదు శ్రీనివాస్ గారు. మీరు కొద్దిగా బొబ్బు వచ్చినప్పుడే రండి, అప్పటి వరకు లేకపోతే నిపిసాఫ్ట్ కానీ ఫ్యూజిడిక్ యాసిడ్ అనేది క్రీమ్ వాడండి కొద్దిగా. అట్లేదు సార్. వాడు చూడండి, లేకపోతే టీ బ్యాట్ అనేది దొరుకుతుందండి, అది చాలా ఫెమిలియర్ అది, అది వాడు చూడండి.